ప్రజా శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రజల కోసం అంకితమై నిబద్ధులుగా పనిచేస్తామని చెప్తూ మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారు. మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పనిచేసిన పార్టీ కార్యకర్తలకు, ఓట్లు వేసిన ప్రజలకు, మళ్ళీ ఒకసారి తెలంగాణలో మెజారిటీ స్థానాలు మాకు కట్టబెట్టిన ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకా కూడా మాట్లాడుకుందాం దాని గురించి. ఇంకా వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఒడిశాలో 5వ సారి తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్న నవీన్ పట్నాయక్ గారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపులు ఓటములు ఇవి జరుగుతూ ఉండే అత్యంత సహజమైన కార్యక్రమం కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఓడిపోయిన వారిని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారని చెప్పి ఆయన కించపరిచే విధంగా నేను మాట్లాడను. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దాని ఒక న్యాచురల్ ప్రాసెస్ కింద తీసుకోవాలి తప్ప దాన్ని ఈరోజు వారిని దెప్పిపోవడం ఇంకోటి చేయడం మంచిది కాదని నా భావం. ఇంకా రిజల్ట్ డిక్లేర్ చేసినట్లేదు బ్రదర్, మీరు చేయడం మంచిది కాదు, అది వారు చేయాలి పని. ఎలక్షన్ కమిషన్ చేయాలి, మనం చేయకూడదు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు 5 నెలల కిందట 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ధరావత్తు కోల్పోయింది. ఇప్పుడు కొన్ని చోట్ల గెలిచింది, 3 చోట్ల గెలిచింది లేదా 2 చోట్ల గెలిచింది, ఇంకా 2 చోట్ల కౌంటింగ్ నడుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి. మేము కూడా ఒక పార్టీగా కూర్చొని, సంస్థగా కూర్చొని, మా అధ్యక్షుల వారు, అదే రకంగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గం అందరూ, మా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మేము కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మేము మెరుగైన ఫలితాలు ఆశించాం, కష్టపడ్డాం, దానికి తగ్గ విధంగానే తీర్పు ఉంటుందనుకున్నాం, కానీ కొన్ని చోట్ల మరి దానికి భిన్నంగా వచ్చింది. కాబట్టి మేము కూడా ఆలోచించుకోవాలి ఏం జరిగింది అనేది విశ్లేషించుకోవాలి. అంతేగాని ఈరోజే రిజల్ట్స్ ఇంకా పూర్తిగా కూడా డిక్లేర్ కాలేదు అధికారికంగా, కాబట్టి ఈ రోజుకి ఈరోజు అని చెప్పడం కరెక్ట్ కాదు. ప్రజా తీర్పు ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా శిరోధార్యం. అది మేము ఇంకో బహానా పెట్టో ఇంకోటి పెట్టో ఈరోజు ప్రజా తీర్పును మేము తప్పుపట్టాం. డెఫినెట్గా ప్రజా తీర్పు శిరోధార్యం. ప్రజాస్వామ్యంలో వారికి మించిన బాసులు ఎవరు లేరు. వారు మాకు ఈరోజు మెజారిటీ స్థానాలు ఈరోజు మాకే మళ్ళీ కట్టబెట్టారు. పార్లమెంట్లో కూడా టీఆర్ఎస్ పార్టీకే ఈరోజు తెలంగాణలో మళ్ళీ తిరిగి మెజారిటీ స్థానాలు 17 ఉంటే 9 మాకే కట్టబెట్టారు. కాబట్టి వారి తీర్పును మన్నించి వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల ప్రణాళికలో అదే రకంగా మన గతంలో నిర్దేశించుకున్న ప్రాధాన్యాలు కూడా వెళ్తున్నాయో, ప్రజలు ఆశిస్తున్నవి కూడా వెళ్తున్నాయో, వాటికి అనుగుణంగా ప్రజాసేవకు పునరంకితమై పనిచేస్తూ ముందుకు పోతాం. రాబోయే 4.5 సంవత్సరాలు మరి ఏ ఎన్నికలు కూడా లేవు కాబట్టి ఇంకా నిర్విఘ్నంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ డెఫినెట్గా ముందుకు పోతాం. నిజాలుగా రేపేళ్ళు ఉండి మాట్లాడదు మీకు మిగతా కాదా, ఈరోజే అన్ని మాట్లాడేస్తే ఇంకా మళ్ళీ తర్వాత ఏముండదు, మళ్ళీ ఎన్నికలు కూడా లేవు, మీకు కూడా ఏముండదు. బ్రదర్ ఈరోజే కదా రిజల్ట్స్ వచ్చినాయి, కాక ఈరోజే కదా రిజల్ట్స్ వచ్చినాయి. మాకు అందరూ పాజిటివే బ్రదర్, వీళ్ళు పాజిటివ్, వాళ్ళు నెగిటివ్ ఏం లేదు, అందరూ పాజిటివే. మాకు ఎవరితోనూ ఎలాంటి వ్యక్తిగతమైన పంచాయతీలు, గెట్టు పంచాయతీలు లేవు. వారు ఆ రాష్ట్రానికి ఉండేవారు, మేము ఈ రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మాకు ఎవరితోనూ వ్యక్తిగతమైన తగాదాలు లేవు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో వస్తే ఎవరితోనైనా కొట్లాడడానికి సిద్ధం, అందులో ఏమి రాజీ ఉండదు. అట్ ది సేమ్ టైం మేము ఎవరితోనూ కూడా వ్యక్తిగతమైన ద్వేషాలు కానీ శత్రుత్వాలు కానీ లేవు, ఉండబోవు, అది మా విధానం కాదు. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, పొరుగు వారితో ప్రేమగా ఉండాలని మొదటి నుంచి కోరుకున్నాం, అదే మాదిరిగా ఉన్నాం, భవిష్యత్తులో కూడా అదే మాదిరిగా ఉంటాం.